Cheers! Welcome to Nakshatra Stores. Nakshatra Stores lo mem upload chestunna prati video ni meer chustunnaru kadandi. Okavela meer edaina videos ni miss avutunnatlayite ventane subscribe cheskondi alage bell icon ni activate cheskondi so that mem upload chese prati video toti meer kuda updated ga untaru. మరింకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక్కసారి నక్షత్ర స్టోర్స్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసేద్దామా. నక్షత్ర స్టోర్స్ వచ్చేసి హైదరాబాద్ లో మనకి వనస్థలిపురం, హబ్సిగుడా, సుచిత్ర, నిజాంపేట్ తో పాటుగా తిరుమలగిరి అలాగే తిలక్ నగర్ లో కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నక్షత్ర స్టోర్స్ వచ్చేసి మనకి నంద్యాల, సిరిసిల్లలో కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేసేసింది కాబట్టి అన్ని బ్రాంచెస్ లోనూ మనకి ఆల్మోస్ట్ ఒకటే స్టాక్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో మేము అప్లోడ్ చేసే వీడియోస్ ని చూసి మీరు కనుక ఇదే కలెక్షన్ కావాలి అని అనుకుంటే కనుక కాల్ చేసి ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు కొరియర్ ఫెసిలిటీ ద్వారా కూడా ఈ కలెక్షన్ ని పొందే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక మీరు ఈ కలెక్షన్ తో పాటు మరింత కలెక్షన్ పర్సనల్ గా చూడాలి అని అనుకుంటే కనుక నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేసేయండి. మరి ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. సో యస్, ఈ రోజు వచ్చేసి నేను మీకు చక్కటి ఆఫీస్ వేర్ డిజైనర్ శారీస్ ని చూపించబోతున్నానండి. ముందుగా ఈ పర్టికులర్ శారీని కనుక చూస్తూ ఉంటే లైట్ వెయిట్ షిఫాన్ బ్రాసో ఫ్యాబ్రిక్ లో మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి సిల్వర్ జకార్డ్ వీవింగ్ లో మనకి శారీని చూస్తున్నాము. పైకి వచ్చేసరికి మనకి సింపుల్ గా అంటే ఏదైతే శారీ కలర్ ఉందో అదే బార్డర్ లాగా ఇచ్చారు. అంటే మనకి స్పెసిఫిక్ గా బార్డర్ లాగా ఇవ్వకుండా ఓవరాల్ గా మనకి ఈ డిజైన్ తోటి ఫిల్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి చూస్తూ ఉంటే కనుక సిల్వర్ జకార్డ్ వీవింగ్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎలిఫెంట్ డిజైన్ అలాగే పీకాక్స్ అండ్ దెన్ ఫ్లారల్ డిజైన్ అంతా కూడా మనకి హెవీగా శారీ అంతా కూడా కవర్ చేస్తున్నట్టుగా ఇచ్చేసారండి. రెండో పక్క మనం బార్డర్ ని కనుక చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఒక టెంపుల్ బార్డర్ లాగా అంటే కొంచెం ఒథెంటిక్ బార్డర్ లాగా ఇచ్చేసారు. దానిపైన కూడా మనకి డిఫరెంట్ గా ఒక ఫ్లారల్ ప్యాటర్న్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ తోనే మనకి హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. మనకి పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా పళ్ళు వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. అటు ఇటు కొంచెం లైన్స్ లాగా ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మనకి శారీలో ఎలాంటి డిజైన్ అయితే యూజ్ చేశారో పళ్ళులో కూడా అలాగే యూజ్ చేశారు అనమాట. సో షార్ట్ పళ్ళు లాగా మనం తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి మనకి కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారు. దీని మీద ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సింపుల్ గా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ని బ్లూ పింక్ కలర్ లో తీసుకున్నారు. మనకి టెంపుల్ బార్డర్స్ ని బార్డర్స్ లాగా ఇచ్చేసారు. సైడ్స్ కి వచ్చేసరికల్లా మ్యాంగో డ్రాప్ డిజైన్ లాగా మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ లో కూడా శారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి ఆ శారీస్ ని కూడా చూసేద్దాం. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ లో మనం చూడాలి అనుకుంటే కనుక ముందర పింక్ కలర్ లో చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా అదే ప్రింట్ మనకి సిల్వర్ డిజైన్ తోటి కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ లో తీసుకున్నారు. పర్పుల్ మీద కూడా మనకి కొంచెం డిజైన్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. డిజైన్ వచ్చేసి మనకి ఇందులో ఓన్లీ డైమండ్ డిజైన్ లాగా మేజర్ గా తీసుకున్నట్టుగా చూడొచ్చు. బార్డర్స్ వచ్చేసి మనకి అన్నిట్లోనూ ఒకటే ప్యాటర్న్ లో బార్డర్స్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ కలర్ ని తీసుకున్నారండి. ఆరెంజ్ కలర్ మీద మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ ఇచ్చారనమాట. సో ప్రతి కలర్ కి కూడా మనకి లైట్ గా డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. వీవింగ్ లో ఉండే డిజైన్ కూడా మనకి లైట్ గా చేంజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కలర్ మారుతోంది కానీ బార్డర్స్ అన్ని కూడా సిమిలర్ గా ఇస్తున్నారు. అండ్ ఓన్లీ డిజైన్ ని కొంచెం డిఫరెన్స్ అనేది తీసుకొని వస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్ కలర్ ని తీసుకున్నారనమాట. దీనిలో కూడా మనకి ఏంటంటే డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ బార్డర్స్ ని కూడా ఇందులో కూడా కంటిన్యూ చేసినట్టుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ ని తీసుకున్నారు. డార్క్ రెడ్ మీద మళ్ళీ మనకి సిల్వర్ కలర్ తో కనిపించడం వల్ల ఏంటంటే చాలా బ్రైట్ గా చాలా ఎలిగెంట్ గా మనకి ఈ శారీ కనిపిస్తుందండి. సో ఓవరాల్ గా ఏంటంటే ఇందులో 6 పీసెస్ కూడా చాలా అవుట్ స్టాండింగ్ గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి 1095 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ శారీస్ చూద్దాం. సో నెక్స్ట్ మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది వచ్చేసి సాటిన్ విత్ కోటా బ్రాసో ఫ్యాబ్రిక్ తో కనిపిస్తూ ఉంటుంది. బార్డర్స్ అంతా కూడా మనకి సాటిన్ బార్డర్స్ ని ఇచ్చారండి. సింపుల్ బార్డర్స్ గా కాకుండా మనకు కొంచెం బ్రాడ్ బార్డర్స్ లాగా ఇచ్చేసి కిందంతా కూడా మనకి ఈ కోటా బ్రాసో మీద చాలా డిఫరెంట్ గా మనకి ఓన్లీ లోటస్ లోని పెటల్స్ ని తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ని స్కాటర్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. రెండో పక్క బార్డర్స్ కూడా మనకి పైన ఇచ్చినటువంటి సాటిన్ బార్డర్స్ నే బ్రాడ్ గా ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. అండ్ దీనిలోనే పళ్ళును కనుక మనం చూస్తూ ఉంటే పళ్ళులో కూడా మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే తీసుకు తీసుకున్నారో అదే బోర్డర్స్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు అన్నమాట. అలాగే మనకి సారీలో ఎలాంటి లోటస్ పెటల్స్ అయితే ఇచ్చారో వాటిని కొంచెం పెద్దగా హెవీగా ఇచ్చినట్టుగా మనం ఈ ప్యాటర్న్ లో చూడొచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చినట్టుగా చూడొచ్చు అండి. ఇందు లోపలంతా కూడా జరీ వీవింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, మధ్యలో అంతా కూడా మనకి పోల్కా డాట్స్ ని ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఒక కాంట్రాస్ట్ అనేది శారీకి బ్లౌజ్ కి మనకి చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ శారీలో కూడా ఇదే ప్యాటర్న్ లో కూడా మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆ కలర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇదే ప్యాటర్న్ లోని డిఫరెంట్ కలర్స్ ని చూస్తే కనుక ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి డార్క్ పీచ్ కలర్ లా కనిపిస్తుంది, లేదంటే కనకాంబరం అంటాం కదా మనకి ఆ కలర్ లో కొంచెం డార్క్ గా కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ ఇచ్చారు, కిందంతా కూడా సాటిన్ బార్డర్స్ తో రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్ లాగా తీసుకున్నారండి. దీనిలో ఏంటంటే మనకి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, అంటే ఫ్లవర్ పెటల్స్ లా కాకుండా ఇదేంటంటే ఒక హెవీగా ఉండే ఒక లీఫ్ లాగా డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంగ్ విత్ ద సేమ్ సాటిన్ బార్డర్స్ రన్ అవుతూ మనకి చాలా డిఫరెంట్ గా ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనం చూస్తున్నాము. మనకి పెటల్స్ అంతా కూడా గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది, బేస్ అంతా కూడా రెడ్ కలర్ లో ఇచ్చారు విత్ ద సేమ్ సాటిన్ బార్డర్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ లో, అంటే మనకి డార్క్ బ్లూ కలర్ లో మనకి ఇది ఇచ్చారనమాట. దీనిలో ఏంటంటే మనం ఇందాక చూసినట్టుగా ఒక లీఫ్ డిజైన్ అనేది ఇందులో హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. కిందకు వచ్చేసరికల్లా సాటిన్ బార్డర్స్ ని మనకి కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ ని తీసుకున్నారండి. ఎల్లో కలర్ కూడా కొంచెం బ్రైట్ ఎల్లో కలర్ లాగా తీసుకున్నారు. ఎల్లో కలర్ మీద కనుక మనం చూస్తూ ఉంటే సేమ్ పెటల్స్ ని ఇలా స్ప్రెడ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ కిందకు వచ్చేసరికల్లా సాటిన్ బార్డర్స్ నే ఇచ్చేసారు. సో ఓవరాల్ గా ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ లో కూడా 6 డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయండి. సో ఓవరాల్ గా చూసారు కదా, ఆఫీస్ వేర్ డిజైనర్ శారీస్ ని ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా అందుబాటు ధరల్లో ఉన్నాయండి. అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి 795 రూపీస్ పడుతుంది. సో ఇలాంటి శారీస్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేయండి. సో నక్షత్ర స్టోర్స్ బ్రాంచెస్ వచ్చేసి సిరిసిల్ల, నంద్యాలలో కూడా ఉన్నాయండి. వాటితో పాటుగా హైదరాబాద్ లో మనకి హబ్సిగుడ, వనస్థలిపురం, సుచిత్ర, నిజాంపేట్, తిలక్ నగర్, అలాగే తిరుమలగిరితో పాటుగా త్వరలోనే మనకి మల్కాజ్గిరిలో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న నక్షత్ర స్టోర్స్ ని వెంటనే విజిట్ చేయండి. మరొక ఎపిసోడ్ లో మరికొంత కొత్త కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.